केन्द्र సహకారంతో ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు ఎంపీ జీబీఎల్. పోలవరం నిర్మాణంలో వైసీపీ చేతకనితనం బయటపడిందన్నారు. చంద్రబాబు సీఎంగా ఏపీలో ఏం వదిలించారని అడిగారు జీబీఎల్. నీటిపారుదలపై చర్చించేందుకు వైసీపీ టీడీపీ సిద్ధమని ప్రశ్నించారు. విశాఖలో భూ కబ్జాలపై చర్చకు సిద్ధమంటూ నిలదీశారు జీబీఎల్. చేసింది ఏం లేదు కానీ గొప్పలకు మాత్రం పోలవరం మాదంటే మాది అని చెప్పి ఇటు వైసీపీ ఇటు టీడీపీ తమ ప్రగల్భాలు పలకటం పలుకుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అనేక డెడ్ లైన్స్ పెట్టి తన చేతకాని తనాన్ని పోలవరం నిర్మాణంలో తన చేతకాని తనాన్ని అనేక మార్లు చూపించింది. కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఇస్తున్న రాష్ట్రమే తామే నిర్మిస్తామని తీసుకున్న ప్రాజెక్ట్ ఆలస్యానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సో ఒక పక్క వైసీపీ చేతకానితనం బయటపడుతుంటే పోలవరం నిర్మాణం ఆలస్యంలో మరోవైపు తెలుగుదేశం నాయకులు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చి తానేదో తన అధికారంలోకి వస్తే పోలవరం నిర్మిస్తానని అత్త సొమ్ముతో ఏదో అల్లుడిల్లు కట్టుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అంతా రూపాయి రూపాయి ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే దీనిలో మీ ప్రగల్భాలు ఏంటి నాకు అర్థం కాలేదు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం ఉద్ధరించారు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ నీటి పారుదల ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముతో కట్టారో టీడీపీ చెప్పాలి. ఇక్కడ ఉన్న ప్రాజెక్టులని కట్టవలసిన ప్రాజెక్టులని పూర్తిగా నిర్వీర్యపరిచినటువంటి వైసీపీ ప్రభుత్వం ఒక పక్కేదో పోలవరంలో తమ ప్రతాపం అంతా చూపిస్తాం మేము బాహుబలి. పోలవరంకి వచ్చేసరికి వీళ్ళంతా బాహుబలు. కేంద్రం డబ్బులు తీసుకొచ్చి వీళ్ళ సొంత ప్రతాపం. సో కాబట్టి వైసీపీ టీడీపీ ఇద్దరు ఇటువంటి ప్రలాభాలు మానుకొని తామేదో పోలవరంలో ఉద్ధరిస్తున్నామనేటువంటి వ్యాఖ్యలు ఇటు టీడీపీ వైసీపీ ఇద్దరు మానుకొని మీ ప్రభుత్వం